ना स्तुतियागमो ना येसय्या, ना स्तुतियागमो नैवेद्यमु नै धूपमो దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. మా అందరు బాగున్నారుగా? చాలా సంతోషం. ఈరోజు కూడా మిమ్మల్ని దర్శించడానికి, మీతో కాసేపు ముచ్చటించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. మీరు చేస్తున్న ఫోన్స్, మీరు ఇస్తున్న ప్రోత్సాహాన్ని బట్టి నేను ఎంతగానో ఆనందపడుతూ ఉన్నాను. చిన్న వాక్యం చదువుకుందాం చూడండి.
లోకాసువార్త 5వ అధ్యాయం 5వ వచనం. సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిము గాని మాకేమీ దొరకలేదు, ఆయనను నీ మాట చెప్పున వలలు వేతవని ఆయనతో చెప్పెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మీకే వందనాలయ్యా. అయ్యా, టీవీ ముందు కూర్చుని వాక్యమించిన బిడ్డలందరినీ దీవించి ఆశ్రదించి బలపరిచి నన్ను అభిషేకించి మా అందరితో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడలారా, ఈరోజు మన అంశం ఏంటంటే, సక్సెస్ అవ్వాలంటే, మన జీవితంలో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి. ఇక్కడ మనం చదువుకున్న భాగంలో నిరాశలో ఉన్న లేదా డిప్రెషన్లో ఉన్న వ్యక్తులను మనం చూస్తున్నాం. ప్రధానంగా ఒక వ్యక్తి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, చారాల్ నిరాశలో ఉన్నాడు. ఈ రోజున టీవీ ముందు కూర్చొని వాక్యం వింటుంది నిరాశలో ఉన్న బిడ్డ, నీ బిడ్డ నీ కుమార్తెను అల్లుడు సరిగా చూసుకోవట్లేదు, ఈ జీవితం నిలబడుద్దా, ఈ సంసారం నిలబడుద్దా, మా అమ్మాయికి నిలబడదేమో, మా అమ్మాయికి ఇక సుఖం ఉండదేమో అనే నిరాశలో ఉన్నావేమో. వ్యాపారం చేస్తున్న బిడ్డ, ఈ వ్యాపారం ఇంకా వర్ధిల్లదేమో, ఈ వ్యాపారంలో కూడా నష్టం వస్తుందేమో, ఈ వ్యాపారంలో కూడా కష్టం వస్తుందేమో, పెట్టిన పెట్టుబడి తిరిగి రాదేమో, ఉన్న పార్ట్నర్ మోసం చేస్తాడేమో, మోసం చేస్తున్నాడేమో, అన్ని నష్టాల మీద నష్టాలు. డబ్బులైతే పెట్టుబడి పెడుతున్నాను కానీ నష్టాలు వచ్చి పడుతున్నాయి, ఏమాత్రం లాభం రావటం లేదు అని చెప్పి డిప్రెషన్లో వేదనలో ఉన్న బిడ్డ, ఎన్ని సంబంధాలు చూసినా, ఎంత ప్రయాసపడినా దగ్గర దాకా వచ్చి మీ అమ్మాయి సంబంధాలు పక్కకెళ్ళిపోతున్నాయి కదా, దగ్గర దాకా వచ్చి మీ అబ్బాయి సంబంధాలు పక్కకెళ్ళిపోతున్నాయి కదా. మాకంటే చిన్నపిల్లలకి, మొన్న మొన్న ఏజ్లోకి వచ్చిన వాళ్ళకి, నాకంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళకి, నాకంటే కట్నం ఇవ్వలేని వాళ్ళకి, నాకంటే అందం లేని వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, పిల్లలు కలుగుతున్నారు, నాకే ఎందుకు ఈ బాధ వచ్చిందని, నాకు పెళ్ళి అవుద్దా, నేను పెళ్ళి చేసుకోగలనా, లేకపోతే ఇలాగే ఉండిపోవాలా ఈ జన్మకి అని నిరాశలో ఉన్న బిడ్డ, నాకు ఇంకా ఉద్యోగం రాదా, నేను ఎంతకాలం చదవాలి, ఎంతకాలం కోచింగ్కి వెళ్ళాలి, ఎంతకాలం ఎగ్జామ్స్ రాయాలి, ఎన్నిసార్లు ఇంటర్వ్యూ దాకా వచ్చి అరమార్కులో పావు మార్కులో మిస్ అయిపోతూ ఇంకెంతకాలం నేను ఈ విధంగా కష్టపడాలి, శ్రమపడాలి అని డిప్రెషన్లో ఉన్నావా, ఇక నాకు ఉద్యోగం రాదు అనే బాధలో ఉన్నావా, ఇంకెంతకాలం నేను ఈ ఉద్యోగం చేయాలి, ఉద్యోగం చేసి ఎంతకాలం జీతం పెంచకుండా ప్రతి నెల అప్పులు పాలవుతూనే ఉన్నాను, వచ్చిన జీతం పెరగటలేదు, చాలటం లేదు, కానీ ఆ జీతం చాలటం లేదని ఉద్యోగం మానలేను, ఉద్యోగం చేయలేను, ఇక నా అప్పులు తీరవా, నేను సంపాదించిన నా జీతం అంతా ఈ వడ్డీలకి కట్టుకుంటమేనా అని చెప్పి నిరాశలో ఉన్న బిడ్డ, అప్పుల మీద అప్పులు చేసి ఈ అప్పు తీర్చడానికి ఆ అప్పు, ఆ అప్పు తీర్చడానికి ఈ అప్పు, వడ్డీ కట్టడానికి అప్పు చేసి, పర్సనల్ లోన్ తీసుకుని, ఆ ఇంటి మీద ఫైనాన్స్ తీసుకుని, వాహనాల మీద ఫైనాన్స్ తీసుకుని అప్పులు పెరిగిపోయి వడ్డీలు కట్టలేక కిస్తీలు కట్టలేక వాడు నీ బండి పట్టుకుపోతారేమో అని బెదిరింపు కాల్స్ వస్తూ ఉంటే, ఆ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న బిడ్డ, రోజువారీ తీసుకుని రోజువారీ డబ్బులు కట్టలేక, రోజువారీ సంపాదన లేక, రోజువారీ వాడు వచ్చినప్పుడు ముఖం చాటేసుకుని ఆ నిరాశలో ఉన్న బిడ్డ, ఒక్కసారి ఆలోచన చేయి. టోటల్గా ఇవందరూ కూడా జీవితంలో సక్సెస్ లేని వారు. అలాగే ఇంకొక కోవలో ఉన్నారు, డబ్బులున్నాయి, ఆస్తులున్నాయి,
మంచి ఉద్యోగాలు ఉన్నాయి, బిడ్డలు ఉన్నారు, పలుకుబడి ఉంది, అష్ట ఐశ్వర్యాలు ఉన్నాయి, కానీ నిద్ర పట్టదు, భయం పోదు, సంతోషం రాదు, ఇంకా నేను ఎందుకు బ్రతకాలి, భార్యాభర్తల మధ్యలో సమాధానం లేదు, పిల్లల మధ్యలో సమాధానం లేదు, తల్లిదండ్రుల మధ్యలో సమాధానం లేదు, పిల్లలకి తల్లిదండ్రులకి సఖ్యత లేదు, అత్తా మావల మధ్యలో అత్తా కోడళ్ళ మధ్యలో సరైన బంధం లేదు, భార్యాభర్తల రిలేషన్ నామకానే ఉంటుంది కానీ బయట కనపడినంతగా బండి మీద గ్యాప్ లేకుండా కూర్చున్నంత క్లోజ్నెస్ ఇంట్లో లేదు, బయట ఉన్నంత హుషారు ఇంట్లో లేదు, బయట ఉన్నంత సంతోషం ఇంట్లో లేదు, ఇక నా బ్రతుకు ఇంతేనా, బయట ఎంతో విలువిస్తున్నారు, ఎంతో పల్లకీలు పడుతున్నారు, ఇంట్లో నన్ను ఎవడూ లెక్క చేయట్లేదు, ఇంట్లో నా మాట ఎవరు వినడం లేదు, ఇక నా పరిస్థితి ఇంతేనా, ఇక నాకు మనశ్శాంతి రాదా, నాకు ఇంట్లో గౌరవం దక్కదా, నాకు విలువ ఉండదా, నా బ్రతుకు ఇంతేనా, నాకు ఇంకెప్పుడు సంతోషం, నేను సంపాదించిన డబ్బు ఎంత హృదయైనా, ఈ ఆస్తులు కూడబెట్టింది హృదయైనా, ప్రియమైన దేవుని బిడలారా, ఇప్పుడే వస్తాను, అమ్మ ఎక్కడుండు, నానా ఎక్కడుండు, ఇతర దేశాలకు వెళ్ళాను, నీ బిడ్డలు ఇంకా వస్తాడు, ఇంకా వస్తాడని ఎదురు చూస్తూ నిరాశలో తినటానికి లేక ఉండటానికి లేక అనారోగ్యం వస్తే పట్టించుకునేవాళ్ళు లేక నిరాశలో ఉన్న తల్లిదండ్రులారా, ఒక్కసారి దేవుని మాటలు వినండి. ప్రేమామయుడు, కరుణామయుడు, కృపామయుడు, దయామయుడు ఏదైతే బోధించాడో ఆ బోధ ప్రకారం జీవించి చూపించిన దేవుడు, పరమును విడిచి నిన్ను నన్ను ప్రేమించి భూమికి ఏతించిన దేవుడు, మనుషులతో సంబంధం లేకుండా, మగవానితో సంబంధం లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా గర్భములో ప్రవేశించి ఆ పరిశుద్ధంగా జన్మించి పరిశుద్ధంగా జీవించి నిందలేనివాడిగా మచ్చలేనివాడిగా పరిశుద్ధుడిగా బ్రతికి మీరును పరిశుద్ధులుగా ఉండమని మాదిరి చూపించిన దేవుడు, నీవు నేను చేసిన పాపాలు ఆయన మీద వేసుకుని ఆ పాప ప్రక్షాళన నిమిత్తం పరిశుద్ధమైన రక్తం కార్చి తన రక్తాన్ని తన ప్రాణాన్ని మన కొరకు అర్పించి మూడవ రోజున మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు మనకున్నాడు. ఆ దేవుడే మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. ఆ దేవుడు ఒకంతో చెప్తున్నాడు, నువ్వు లోతుకి వెళ్ళి నీ వలలు వేయండి అని. అక్కడ సన్నివేశం ఏం జరిగిందంటే, అక్కడ అనేకులు ఆయన మీద వచ్చి పడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు చాలామందికి బోధించేవాడు, చాలామందిని స్వస్థపరిచాడు, చాలా దయ్యాలని ఎల్లగొట్టాడు, నేను దేవుణ్ణి, నేను దేవుని కుమారుణ్ణి అని నిరూపించుకున్నాడు. నేను ఒకప్పుడు డిప్రెషన్లో ఉండగా, నేను ఒకప్పుడు అప్పుల బాధలో ఉండగా, నేను అప్పుడు తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసిన వాడినై ఉండగా, మా అమ్మను కొడతాకి వెళ్ళేవాడినై ఉండగా, దేవుడు లేడు, దయ్యం లేదు అని నా ఇష్టానుసారంగా బ్రతుకుచున్న వేళ, పైసమే పరమాత్మని డబ్బు 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 అని డబ్బు దయ్యం బట్టి డబ్బు కోసం ఎంపర్లాడుతూ, డబ్బు కోసం ఎంత పని అయినా, డబ్బు కోసం ఎంత దిగజారుడు పని అయినా చేసేటువంటి మనస్తత్వం కలిగిన నేను, డబ్బు అయితే సంపాదించాను కానీ ఆ డబ్బులో సంతోషం లేక ఆనందం లేక ఎలా వచ్చిందో అలాగే మళ్ళీ డబ్బు అంతా పోవడం, స్నేహితులను నమ్మాను, ఇంట్లో వాడిని నమ్మలేదు, దేవుణ్ణి నమ్మలేదు, దేవుని భక్తిని నమ్మలేదు, మందిరాన్ని నమ్మలేదు, స్నేహితులను నమ్మాను, నమ్మిన స్నేహితులు నట్టేట్ల ముంచి వెళ్ళిపోయిన తర్వాత రిక్తహస్తాలతో దరిద్రత అనుభవిస్తున్న ఆ నిస్పృహలో ఉన్న, చచ్చిపోదామనే ఆలోచన కలిగి ఉన్న దేవుడు నా జీవితంలో ప్రవేశించి ఆ యేసుక్రీస్తు నన్ను ఆదుకున్నాడు. నేను నమ్మిన దేవుళ్ళు కానీ, నేను నమ్మిన స్నేహితులు కానీ, నేను నమ్మిన బంధువులు కానీ ఎవరూ నాకు సహాయం చేయలేదు, సరికదా, ఇంక ఈ పని అయిపోయిందిరా, ఇంక వీళ్ళు లేవలేడురా, ఈడు మట్టానికి వెళ్ళిపోయాడురా, మొన్న నిన్నటి వరకు అట్ట పడుతూ లేస్తూ మొత్తం నిలదొక్కున్నాడు అనుకున్నాం, కానీ ఇప్పుడు శాంతం అయిపోయింది, పెట్టుబడి పెట్టడానికి కూడా రూపాయి లేదు, అతను చేస్తున్న వ్యాపారాన్నీ కొలాప్స్ అయిపోయినాయి, ఆ వ్యాపారాలు చాలామంది పెట్టేసుకున్నారు, వీడికి ఇక మార్గం లేదు, తలుపులన్నీ మూయబడినాయి, ద్వారాలు బంద్ అయిపోయినాయి, వీడి పని అతోగతి పాలైపోయింది అనుకుని ఎగతాళిగా మాట్లాడుకున్నారు ఎంతమందో నా గురించి. ఒకవేళ నువ్వు ఆ పరిస్థితుల్లో ఉన్నావేమో, ఆ వాక్యం ఆ దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడేమో,
ప్రేమైనా దేవుని బిడ్డలారా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇక్కడ అనేక మంది ఆయన మీద పడుతూ ఉంటే గెన్నసరేతోని సరస్సు తీరం మనకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. రెండో వచనం 5వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. రెండు ధోనిల్లో ఒక ధోనిను తీసుకొని కాస్త దరికితోయమని చెప్పి సీమోను ధోనిను అడిగి తీసుకొని ఆ ధోనిను ఉపయోగించుకొని ఆ ప్రజలందరికీ కూడా సువార్తను ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ సమయంలో వాళ్ళు వలలు కడుక్కుంటూ ఉన్నారు. ఎందుకంటే చేపలు పట్టడం అయిపోయింది. ఇంట్లో భోజనాలు అయిన తర్వాత గిన్నెలు ఎలా కడుక్కుంటామో, ఆ ఎక్సర్సైజ్కి వెళ్ళొచ్చిన తర్వాత ఎలాగ మన ఒళ్ళును కడుక్కుంటామో అలాగే ఈ పని అయిపోయింది. చేపలు పట్టడం అయిపోయింది కానీ ఒక చేప కూడా పడలేదు. మురికి నిండా వలల నిండా మురికి పట్టింది. ఆ మురికి పట్టిన వలలను కడుక్కుంటున్నారు చాలా నిరాశలో, చాలా డిప్రెషన్లో. అయ్యో, రాత్రంతా కష్టపడ్డాం, రాత్రంతా ప్రయాసపడ్డాం, నిద్రంతా పోయింది, కానీ ఒక చేప కూడా మాకు దొరకలేదు. ఇక నిరాశతో వెళుతున్నారు. ఇంటికి వెళ్ళేటప్పుడు మా అమ్మాయి ఎదురు చూస్తుంది మిఠాయి పొట్లు అందిస్తుందని, మా అబ్బాయి ఎదురు చూస్తాడు పుస్తకాలు తేవాలని. ఎలాగ మీరు రకరకాలుగా ఏదో ఆశలతో ఆశయాలతో మీరు ఇంటికి వెళ్ళాలనే ఉద్దేశం కలిగి ఉన్నప్పుడు చేతిలోకి రావాల్సిన డబ్బులు రాకపోగా, నెలంతా కష్టపడిన తర్వాత వానర జీతం ఎగ్గొట్టగా, పోయే పొద్దునుంచి సాయంత్రం వరకు కష్టపడిన తర్వాత ఆ జీతం ఇవ్వకుండా ఆ జీతం ఎగనామ పెట్టినప్పుడు మీరు ఇంటికి ఏమైనా పట్టుకెళ్ళాలి, పిల్లలకు ఇస్తాను అత్తేస్తానని వాగ్దానం చేసి మరలా ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళడానికి రూపాయి జేబులో లేకపోతే మీ మనసు ఎలా ఉంటుందో కదా, ఎంత బాధో. అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. రూపాయి ఉన్నవాడికి డబ్బులు విలువ తెలియదు, రూపాయి లేనివాడికి దాని బాధ విలువ తెలుస్తుంది. ఆ దరిద్రతను నేను అనుభవించాను కనుక నాకు తెలుసు రూపాయి లేకపోతే ఎంత బాధ ఉంటుందో, అప్పులు వాళ్ళు వచ్చి పేక్కు తింటుంటే ఎంత నరకం ఉంటుందో, డబ్బులు అడుగుతూ ఉంటే డబ్బులు లేని పరిస్థితుల్లో బంధువులు కూడా రాబందులై ఎలా మన పీక్కు తింటారో. అన్నీ ఉన్నప్పుడు బంధువులు వస్తారు, అన్నీ పోయిన తర్వాత రాబందులు అయిపోతారు. ఈ పని అయిపోయిందని పొడుస్తూ ఉంటారు, కాకులు పొడిచినట్లు పొడుస్తూ ఉంటారు. ఆ పరిస్థితులు కూడా అనుభవించి వచ్చినటువంటి పరిస్థితులు. డబ్బు ప్రతి వారిని కూడా గడ్డి తినిపిస్తుంది. మన అనుకునే వారిని డబ్బు గడ్డి తినిపిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, డబ్బు ఎంత మోసానికైనా, డబ్బు ఎంత పనికి మాలిన పనైనా చేపిస్తుంది అనేది వాస్తవం. డబ్బు కోసం ఎంతమంది అబద్ధాలు ఆడుతున్నారు, డబ్బు కోసం ఎంతమంది వాళ్ళ శరీరాలను అమ్ముకుంటున్నారు, డబ్బు కోసం ఎంతమంది కక్కుర్తి పడి వారి క్యారెక్టర్ పోగొట్టుకుంటున్నారు, డబ్బు కోసం నీతికి నిలబడకుండా ఇలువ తక్కువ పనులు చేస్తున్నారు, డబ్బుల కోసం ఎంత అడ్డదారులు తొక్కుతున్నారు, డబ్బుల కోసం సిగ్గు శరం లేకుండా ఆ డబ్బుల కోసం ప్రయాసపడుతూ పాకుళ్ళాడుతున్నారు అన్యాయపు సొమ్ము కోసం. కష్టపడి సంపాదించుకునే తప్పు లేదు. వ్యాపారం చేసి, మంచి వ్యాపారం చేసి డబ్బు సంపాదించుకో, దొంగతోకాలు తీసి మాయ పనులు చేసి విత్తనాలు వేసే చోట మట్టి పోసి మశానం పోసి అలా కాదు డబ్బులు సంపాదించేది. పాలల్లో నీళ్ళల్లో పాలు కాదు, పాలల్లో నీళ్ళు కాదు, నీళ్ళల్లో పాలు పోసి సంపాదించటం కాదు. ఒక జెన్యున్గా నువ్వు సంపాదించినప్పుడు చక్కగా దేవుడు దాన్ని దీవిస్తాడు. ఇక్కడ రాత్రంతా కష్టపడ్డారు, ఇంటికి వెళ్ళాలంటే రూపాయి లేదు. ఆ చిరాకులో కూడా ఒక ధోనిను అడిగినప్పుడు ఏసయ్య ఆ ధోనిను వాడుకోవటానికి సీమోను ఆ ధోనిదైన ఒక ధోనిలో ఇచ్చినట్లుగా మనం చూస్తున్నా. ఆ ధోనిలో నుండి ఆయనకు ప్రసంగం చేశాడు, అనేక మందికి ప్రసంగం చేశాడు. చాలామంది ఆ వాక్యాన్ని విన్నారు, మేలు పొందారు, ఎన్నో అద్భుత కార్యాలు జరిగించుకున్నారు. ఆ పని అంతా అయిపోయిన తర్వాత సీమోనుతో అంటున్నాడు, అయ్యా నీ ధోనిను కాస్త లోతుకు నడిపయ్యా, లోతుకు నడిపి వలలు వేయి అన్నాడు. అప్పుడు అంటున్నాడు మనం చదువుకున్న భాగంలో, ఏలినవాడా రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, ఒక్క చేప కూడా మాకు దొరకలేదు, అయినను నీ మాట ప్రకారం ఇస్తాం. అందులో ఉంది అద్భుతమైన సత్యం. దేవుని మాట ప్రకారం చేయాలి. మీలో చాలామంది వాళ్ళు చెప్పారండి, వీళ్ళు చెప్పారండి, వాళ్ళు చెప్పారని వాళ్ళ మాట నమ్మి ఇందులో దిగానండి, వీళ్ళ మాట నమ్మి ఇందులో దిగానండి, వాళ్ళ మాట నమ్మి ఇది చేశాను, వాళ్ళ మాట నమ్మి అది చేశాను, వాళ్ళ మాట నమ్మి వాళ్ళమ్మట వెళ్ళా, వాళ్ళ మాట నమ్మి ఆ వ్యాపారం చేశా, వాళ్ళ మాట నమ్మి ఇందులో పెట్టుబడి పెట్టా, ఆడమని నా లాటరీ కట్టా, ఈ మాట నమ్మి అది చేశా ఇది చేశాను అంటూ ఉంటారు. దేవుని మాట నమ్మరు. దేవుడి మాట నమ్ము. నేను దేవుని మాట నమ్మాను,
ఆయన సమర్పించుకున్నాను. ఈయన స్థితిలో నుండి ఈ రోజున నెలకి దాదాపు ఆ 800 నుంచి 1000 మందికి భోజనాలు పెట్టే పరిస్థితి, పేదవారికి ఆకలితో అలమటిస్తున్న వారికి ప్రతి వారం 200 మందికి పైనే భోజనాలు ప్యాకింగ్ చేసి పెట్టే భాగ్యాన్ని, అంత స్థితికి దేవుడు నన్ను పెంచాడు. మీలో ఎవరైనా 10 మందికి పెడుతున్నారా, వారానికి 20 మందికి పెడుతున్నారా? మీకు పెట్టడం చేత కాకపోతే నాకు పంపండి. మీ తరపున 10 మందికి పంపుతారో, 20 మందికి పంపుతారో, 50 మందికి పంపుతారో, 100 మందికి పంపుతారో, నెలకి 800 మందికి పంపుతారో, 6 నెలకి 4800 మందికి పంపుతారో, మీ ఇష్టం. మీ స్తోమత బట్టి పంపండి. అనేకులకు మీ పేరు మీద నేను అన్నదానం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. దోనిను లోతుకు నడపంటే అన్ని నీ మాట ప్రకారం చేస్తానన్నాడు. ఆ మాట ప్రకారం లోతుకు నడిపి వలలు వేసినప్పుడు విస్తారమైనటువంటి చేపలు పడ్డాయి. ఆ రెండు దోనులు నిండిపోయాయి. వలలు రాగలేక పక్కనున్న వారు సహాయాన్ని కోరుకొని ఆ వలలు చేపలంతా దోనిల్లో నింపుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, నీ వ్యాపారం వర్ధిల్లాలి అంటే, నీ కుటుంబం కట్టబడాలి అంటే, నీ వివాహం జరగాలి, నీ ఉద్యోగం రావాలి, నీ మొదట చెప్పిన ఏ పరిస్థితుల్లో నీ డిప్రెషన్లో ఉన్నావో, ఓ ఏ పోలీస్ కేసులు, ఏ కోర్టు కేసులు నువ్వు ఉన్నావో, ఆ అన్నిటి నుండి నువ్వు విడుదల పొందాలంటే నీవు నా యేసయ్య మాట వినాలి. ఏంటి ఆయన చెప్తున్నాడు, ఏంటయ్యా ఆయన చెప్పే మాట అంటే, నీ బతుకును మార్చుకో, నీ బతుకును ఆయనకి అప్పచెప్పు, నీ పాపం ఒప్పుకో, ఆయన అడుగు, మనుషుల మీద ఆధారపడకు, మనుషులను చూడకు, ఆయన మీద ఆధారపడు, ఆయన చూడు. ఆయన మీద ఎప్పుడైతే ఆధారపడతావో, ఆయన చూస్తావో, ఆయన నమ్ముకుంటావో, అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు నిన్ను దీవిస్తాడు. అట చేసి విస్తారమైనటువంటి చేపలు పడ్డారు. వాళ్ళ జీవితం సక్సెస్ అయిపోయింది. నీ జీవితం కూడా నా దేవుడు సక్సెస్ చేయునుగాక. ఇంకా మీకు అనుమానాలుంటే, ఇంకా డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేయండి, నేనే మీతో మాట్లాడతాను. ఎలా చేయాలో ప్రార్థన, ఎలాగ చేసుకోవాలో, ఎలాగ జీవించాలో, ఎలా దేవుని నమ్ముకోవాలో, ఏ విధంగా మీరు అభివృద్ధి పొందాలో, అన్ని రకాలుగా మీకు సలహాలు, సంప్రదింపులు, సూచనలు ఇవ్వడానికి 24 గంటల్లో ఏ గంట అయినా మీరు చక్కగా నాకు ఫోన్ చేయొచ్చు. ఆటకైతనంగా కాదు, ఇంపార్టెంట్ విషయాలు అన్నప్పుడు ఏ టైం అయినా పర్లేదు, లేకపోతే పగల ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేయండి. అద్భుతమైన ప్రార్థన, అద్భుతమైన సలహాలు మీకు ఇస్తాను. అంతే తప్ప మాకెవరు వెనకాలండి ఆ ప్రార్థనా వీరులు కానీ ఏదో అపచెప్పడం కానీ, మా సంఘమేమి అందరి కొరకు ప్రతి వారం ప్రతిరోజు ప్రేయర్ టవర్లో మీ అందరి కొరకు ప్రతిరోజు ప్రేయర్ టవర్లో ప్రార్థనలు జరుగుతూనే ఉంటాయి. అంతకే మించి కావాలంటే నాకు ఫోన్ చేయండి, నేనే మీకు ప్రేయర్ చేస్తా, నేనే మీతో మాట్లాడతా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఎవరైనా అన్నదానానికి సహకరించాలనుకుంటే ఆ క్యూఆర్ కోడ్ ఉంది, ఫోన్ నెంబర్ ఉంది, చక్కగా మీరు సహకరించండి. అద్భుతమైన దీవెనలు పొందుకోండి. నెల నెలా కొంతమంది పంపుతున్నారు. దేవుడు ఆ బిడ్డలకు సమృద్ధిని దయచేయనుగాక. ఇంకా అనేక మంది లేచుదురుగాక. అంత మాత్రమే కాదు, వృద్ధాశ్రమం పెట్టాలని ఆశపడుతున్నాను. మీలో ఎవరికైనా డబ్బులు బాగా ఎక్కువ ఉండి, లేదా ఎక్కడ మంచి స్థలం ఉండి, ఆ స్థలం మీకు ఉపయోగం లేకపోతే నాకు తెలియచేయండి, ఎంతో కొంత ఇస్తాను. అక్కడ వృద్ధాశ్రమం కట్టడానికి ప్రయత్నం చేస్తాను. దానిలో మీరు సహకరించండి, మెయిన్ ప్రార్థన చేయండి. నా దేవుడు ద్వారాలు తెరుచునుగాక. మీలో నుండే నా దేవుడు గొప్ప వ్యక్తులను లేపునుగాక. అనేకులకు వృద్ధులకు ఆశ్రయం ఇవ్వాలని తలపెట్టుచున్న మా తలంపులు మీ ద్వారా దేవుడు నెరవేర్చునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రవదించునుగాక. చిన్న ప్రార్థన చేస్తా, తలలో ఉంచి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, టీవీ ముందు కూర్చొని వాక్యం వినుచుని బిడ్డలు అందరినీ దీవించి ఆశ్రవదించండి నాయన. ఎవరైతే కార్యక్రమంలో సహకరిస్తున్నారో దీవించండి. ఎవరైతే నిరాశలోనో నిస్పృహలో ఉన్నారో, అయ్యో నా జీవితంలో సక్సెస్ లేదని బాధపడుతున్నారో, మీ నామంలో ఆ బిడ్డలకు సక్సెస్ఫుల్ జీవితము కలుగునుగాక. వాళ్ళు చేస్తున్న వ్యాపారం, వాళ్ళు చేస్తున్న ప్రయత్నం, వాళ్ళు చేస్తున్న రాస్తున్న ఆ పరీక్షలు, వెళుతున్న ఇంటర్వ్యూలు సక్సెస్ చేసి మంచి ఉద్యోగాలు ఇచ్చి, వ్యాపారాలు ఇచ్చి, గర్భఫలాలు ఇచ్చి, వివాహాలు జరిగించి, కేసుల నుంచి విడిపించి మీరే మహిమ పొందమని, మంచి ఆరోగ్యాలతో నింపమని,
అయ్యా నెల నెల సహకరిస్తున్నా, అన్నదానానికి సహకరిస్తున్నా, టీవీ కార్యక్రమం సహకరిస్తున్నా, ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎవరైనా లారేజ్ లైసెన్స్ కావాలనుకుంటే పాస్టర్స్ గారు సంప్రదించండి. అలాగే గనవరం చుట్టుపక్కల ఉన్నవారు మీరు బివిఎన్ పురం కాలనీలో 5వ నెంబర్ రోడ్లో వాటర్ ట్యాంక్ దగ్గర తప్పకుండా ఆదివారం ఉదయం 11 గంటలకు, శుక్రవారం సాయంత్రం 7 గంటలకు ఆరాధన జరుగుతున్నాయి, తప్పకుండా రండి. అలాగే ఏలూరు రోడ్లో ప్రేయర్ టవర్లో కూడా ప్రేయర్స్ జరుగుతున్నాయి, తప్పకుండా రండి. అలాగే వృద్ధాశ్రమం పెట్టాలని ఆశపడుతున్నాం, దానికి మీరు ఏమైనా సహకారులుగా ఉంటే ఫండ్ రైజింగ్ కార్యక్రమం చేపెట్టాం, మీరు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వండి. అనేకులకు వృద్ధులకు ఆశ్రమాన్ని కల్పిస్తున్న ఈ ప్రయత్నాన్ని మీరందరూ కూడా సహకరించి దేవుళ్ళు పొందుకుందురుగాక. ఆమెన్, ఆమెన్. క్షమించి వేసిడి ప్రేమ.